ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తాం. ఆర్టీసీ ఎండి సజనార్. ప్రయాణికులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రయాణికులు చెప్పిన సమస్యల పట్ల స్పందిస్తాం, మెరుగైన సేవలు విస్తరిస్తాం. జగిత్యాల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ కార్గో సెంటర్ను ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆకస్మికంగా ఆర్టీసీ కొత్త బస్టాండ్ కార్గో సెంటర్ను సందర్శించి పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న విద్యార్థులతో, ప్రయాణికులతో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను సానుకూలంగా వింటూ స్పందించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారితో ఫోటోలు దిగారు. అలాగే బస్టాండ్కు చేరుకున్న ఓ బస్సు మహిళా కండక్టర్తో, డ్రైవర్తో మాట్లాడి వారితో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. ఆత్మీయంగా పలకరించారు. బస్టాండ్లో పరిశుభ్రత, క్యాంటీన్, టాయిలెట్స్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వినూత్న కార్యక్రమాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్గో సేవలు అందిస్తున్న సిబ్బందిని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను, సిబ్బందిని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ సందర్భంగా అభినందించారు. అలాగే జర్నలిస్టుల బస్ పాసుల రిజర్వేషన్ అంశంలో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడే ఉన్న పాత్రికేయుడు గడ్డల హరికృష్ణ ఆర్టీసీ ఎండి సజ్జనార్కు వివరించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీ బస్టాండ్తో పాటుగా అన్ని బస్టాండ్ కేంద్రాల్లోని రిజర్వేషన్ కౌంటర్లలో జర్నలిస్టు బస్ పాస్ టికెట్ ఇవ్వాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 50 లక్షల రూపాయలని ప్రాఫిట్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. టైర్ లాక్ కూడా బాగా పెరిగింది. అందరు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా బాగా కృషి చేయడం జరుగుతుంది. యాజమాన్య దగ్గర నుంచి నా తరఫున కూడా పేరుపేరుగా అభినందన చేయడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. బస్టాండ్లు కూడా కొన్ని సమస్యల గురించి తెలుసుకున్నాను. కొంత ప్యాసింజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు మెరుగైన సేవ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం కూడా ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనం కూడా దాదాపు ఉదయ కొత్త బస్సెస్ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి, ఏ రూట్స్లో డిప్లాయ్ చేయాలి కూడా వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు టీఎస్ఆర్టీసీ ఇంకా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజల కోసము, ప్రజలు ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ సంబంధించిన వ్యవస్థ, సో దాన్ని ఇంకా ఎట్లా పెంచాలని చెప్పి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదం చెప్తున్నాను. నవంబర్ కావచ్చు, డిసెంబర్ దాకా చాలా మంచి మనకు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులందరూ కూడా. వాళ్ళు కూడా మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మనకు టీఎస్ఆర్టీసీ మంచి రోజులు ఉన్నాయి. మన సిబ్బంది కూడా బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ప్రయాణికులందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదం తెలుపుతున్నాను.